అక్కడేదో ఒంటరిగా ఫీల్ అవుతున్నామని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా మూడి కూర్చున్నావేంట్రా? ఇక్కడ సమోసా కూడా బాగుంటుందండి. ఇక్కడ సమోసా ఉండదు కదండి. కదా అంటే ఉంటే బాగుంటుందనండి. ఈ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ నాకు నచ్చవు. నేను ఎక్కువగా డెస్టినీని నమ్ముతాను. ఏది మన చేతుల్లో ఉండదని నా ఫీలింగ్. అంతా నా చేతుల్లోనే ఉన్నా నేనేం చేయలేకపోయానురా. లిఫ్ట్ స్టక్ అయిందండి. भैया लिफ्ट आगे पीन. क्या हुआ सर? लिफ्ट लिफ्ट आ, लिफ्ट खराब हो गया. 5 मिनट्स में ठीक हो जाएगा. ऑपरेटर को फोन किया, वो अभी आ रहे हैं. कभी कभी बस ऑपरेटर को फोन कर दिया, वो आने वाला है सर. आता आ जाएगा सर, वो ऑन द वे है सर, आ जाएगा. आता जाता लिफ्ट रिपेयर इकड़ा इकड़ा ఇక్కడ కాదు పైన పైన ఏంటి అమ్మాయి ఏంటండి మీరు ఇక్కడ లిఫ్ట్ ఇలా స్టక్ అయిపోయి ఉంటే కొంచెం కూడా టెన్షన్ లేకుండా అలా కూర్చుని పోయారు. టెన్షన్ పడితే లిఫ్ట్ రిపేర్ అవుతుందని నాకు తెలియదు బ్రదర్. ఏంటండి వెటకారమ్మా? లేకపోతే ఏంటి బ్రదర్, మనం లిఫ్ట్ లో ఉన్నాం. మనం టెన్షన్ పడితే లిఫ్ట్ రిపేర్ అవ్వదు కదా, బయట వాళ్ళే చేయాలి. సో మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి బ్రదర్. ఇదేం బాలేదండి. ఏంటి సినిమా చూడటమా? లేదండి, బ్రదర్ అని పిలవడం. పోని భావాని పిలవాలా? మరి నాకు మీరెవరో తెలియదు కదా బ్రదర్. హలో అండి, నా పేరు అర్జున్. ఓకే అర్జున్ గారు, కూల్. మరి మీ పేరేంటో చెప్పలేదు. నేనా? ఇలియానా. హా, ఇలియానా? ఏంట్రా ఇది, త్వరగా రావాయ బాబు, లిఫ్ట్ రిపేర్ అయిన చూడు. త్వరగా రిపేర్ చేయాలి. హలో, మీరేం కంగారు పడకండి, 10 మినిట్స్ లో లిఫ్ట్ రిపేర్ అయిపోతుంది. ఓకే. బ్రో బ్రో ఆగండి బ్రో. ఏమైంది? ఎవరైనా ఎక్స్పీరియన్స్ మెకానిక్ ఉంటే పిలిపించండి భయ్యా, ప్లీజ్ భయ్యా. 3 గంటలేరా, 3 రాత్రులు కాదు బాబు. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నా, ఓకేనా? నేను కాబట్టి 3 గంటలు అని చెప్పా. వేరే వాళ్ళు పిలిపించుకుంటే 6 గంటలు పట్టచ్చు, రోజు పట్టచ్చు, ఓకేనా? పిలవనా మరి? ఒక్కరోజా? ఒక్కరోజు అంటే లోపల చాలా ఘోరం జరిగిపోతుంది భయ్యా, ప్లీజ్ భయ్యా, ఎలాగైనా మీరు చేసేయండి భయ్యా. గుడ్ బై. తయారుకి వచ్చావు, నువ్వు గమను, త్వరగా చేసే భయ్యో. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంట్రా? రే రెడీయా? ఏదేమైనా మా అర్జున్ గారు లక్కి. ఎందుకురా? ఎందుకంటావేంట్రా? ఈ 3 గంటల్లో 1 గంట టిఫిన్, ఇంకో గంట లంచ్, ఇంకో గంట డిన్నర్, ఈ 3 గంటలు ఫుల్ మీల్స్ అంటే మామూలు విషయమా? అది బుర్రా లేక భూత? లిఫ్ట్ ఆగిపోయింది అనే టెన్షన్ లేకుండా లోపల ఉన్న వాళ్ళ గురించి భూతులు మాట్లాడుతున్నారు. ఇలా ఉన్నారేంట్రా? వాళ్ళ గురించి మీకు తెలియదు, తెలిసేలా మాట్లాడరు.
చెప్పురా సార్. మా వాడు ఒక అమ్మాయితో 3 నిమిషాలు టైం దొరికితేనే పులిహోర నంబర్ తీసుకుంటాడు. అలాంటిది లిఫ్ట్ లో ఎవరు 3 గంటలు ఒకే అమ్మాయితో అంటే. లిఫ్ట్ రిపేర్ అవ్వడానికి 3 అవర్స్ పెట్టిద్దని లోపల వాళ్ళకి తెలియదుగా. కనిపెట్టేశాడు బయట మాకు తెలుసుగా, మేము చెప్తాంగా. హలో, ఏమైందిరా? ఒరి మామ, లిఫ్ట్ రిపేర్ అవ్వడానికి 3 గంటలు టైం పట్టిద్దట్రా, కుమ్మేసుకో. మీ దుంపలు దేగ ఇలా తగులుకున్నారేంట్రా నాకు? లిఫ్ట్ రిపేర్ అవడానికి 3 అవర్స్ టైం పడుతుంది అంటండి. ఓకే. హలో అర్జున్ గారు, ఎక్కువ టెన్షన్ పడకుండా కూర్చుని సినిమా చూడండి, మనకి బాగా సింక్ అయ్యే సీన్. మీరు ఎవరైనా లవ్ చేశారండి? లవ్ చేసే అంత టైమ్ ఇంట్రెస్ట్ రెండూ నా దగ్గర లేవండి. చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. 25 ఏళ్ళు వచ్చే వరకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కానీ 25 ఏళ్ళు దాటిన ఆడపిల్ల అంటే ఏ ఫ్యామిలీకైనా బరువే కదా. ఎలాగైనా ఆ బరువును దించుకోవాలనుకుంటారు. నా విషయంలో కూడా అదే జరిగింది. ఏ అరవి, లేచి రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. పెళ్ళా? పెళ్ళేంటి మమ్మీ? నాకప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు, గాని ఫస్ట్ నువ్వు లేచి రెడీ అయిరా. మా నమస్తే అండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. ఫైవ్ ఇయర్స్ బ్యాకే మా డాడీ చనిపోవడంతో ఈ ఇంటి బాధ్యతతో పాటు నా పెళ్లి బాధ్యత కూడా మా అన్నయ్యే తీసుకున్నాడు. థ్యాంక్ యూ. అయ్యా నమస్కారం, కూర్చోండి. పంతులు గారు దగ్గర లేదన్న మంచి ముహూర్తం ఉంటే చూడండి. ఏంటండి ఇంత సింపుల్ గా చేస్తున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సింపుల్ గా చేసి సింపతి కొట్టేద్దామని. రేపటి నుంచి చూడు దీన్ని ఎలా వాడేస్తాడు. అయ్యా వచ్చే నెల 18వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఇంకే అదే డేట్ ఫిక్స్ చేసుకుందాం. మీరేమంటారు మామగారు? మీరు ఎలా అంటారా బాబు, ఈ క్షణమే తాళి కట్టమన్నా నా కొడుకు రెడీ. హేరా ఇంకే శుభం. అమ్మా మీరు తాంబూలాలు మార్చుకోండి. అమ్మా మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి.
అంటే ఈ పెళ్ళంటే మీకు ఇష్టం లేదా? అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఓకే. తర్వాత మీకు తెలిసిందే, ఈరోజు బయటికి రావడం, ఇలా లిఫ్ట్లో స్టక్ అయిపోవడం, ఇది నా కథ. ఎరా, లిఫ్ట్ ఆగి గంట అయింది, అక్కడ అర్జున్ గారికి టిఫిన్లు అయిపోయాయంటావా? టిఫిన్ లేంట్రా బాబు, ఆరే లంచ్ కూడా చేసి ఉంటాడు. మరి మీరేమన్నా నా లవ్ చేశారా? నా గురించి చెప్పాలంటే రెండు యుగాలైనా సరిపోవండి. రెండు గంటల్లో చెప్పరా, మనకు అంతకన్నా టైం లేదు. నాకు కూడా ఒక కలలు రాని ఉంది.